బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్ష భావజాలకు ఆకర్షితుడై పీడిత వర్గాల కొరకు భారతదేశంలో సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం ఎర్రజెండా బాటలో ఉండి పోరాడిన మానేయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామాంజ్ అశోక్, మండల నాయకులు కడుదుల రవి, ఆవుల రాములు, పొత్తూరు నరసయ్య, కార్మికులు పొత్తూరు మహేందర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి శర్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన గత 20 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ 12వ తారీఖు నాడు కామ్రేడ్ యోధుడు సీతారాం యెచూరి గారి పరమపదించినందుకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే 1974 నుంచి మొదలుకొని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కార్మిక వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఒక అగ్రకుల బ్రాహ్మణ కులంలో పుట్టిన సీతారాం యెచూరి గారు ఎవరైతే ఉన్నారో, యాభై ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎత్తిన ఎర్ర జెండాను వీడకుండా పేద ప్రజల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల సంక్షేమం కోసమే, కార్మిక వర్గాల హక్కుల కోసం, పీడిత వర్గాల అభ్యున్నత కోసం పోరాడిన అభ్యున్నతవాదుడు నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోవడం వామపక్ష పార్టీలకు, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై, రెండు దఫాలు ఎంపీగా ఎన్నికై, ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ప్రజలకు నిస్వార్థగా సేవ అందించిన కమ్యూనిస్టు మహాయోధుడు కామ్రేడ్ సీతారాం యెచూరి గారి మరణం కమ్యూనిస్టు పార్టీకే తీరని లోటని చెప్పుకోవాలి.